నమస్తే. ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై అన్నమయ్య జిల్లా అంగళ్లలోని వైసీపీ మూకలు రాళ్లతో దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ సులూరుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ నెలవర సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విగ్రహం ఎదుట నిరసన తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నెలవల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుందని, వైసీపీకి అంతిమ ఘడీలు దగ్గర పడ్డాయని ఆయన విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఏజీ కిషోర్, మాధవ్ నాయుడు, చిట్టేటి పెరుమాళ్, మునిరాజా, కొక్కు శంకరయ్య, బొమ్మన పళని పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. అవినీతి ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ప్రభాకరణ ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. వైసీపీ రౌడీలు, వైసీపీ రౌడీలు, వైసీపీ సీఎం, 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 అసమర్థ సీఎం, అసమర్థ సీఎం, అసమర్థ సీఎం, అసమర్థ సీఎం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. అంబేద్కర్ రాజ్యాన్ని, అంబేద్కర్ రాజ్యాన్ని. పొంగనూరు పిల్లూరు 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 పిల్లూ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు సాయంకాలం అన్నమయ్య జిల్లా అంగళ్లలో రాళ్లతో దాడి చేయడం మేము తెలుగుదేశం పార్టీ తరఫున, సూళ్లూరుపేట నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఒక ఆధునిక రాజ్యం పరిపాలిస్తా ఉంది. సభలు పెట్టుకునే హక్కు రాజ్యాంగం కల్పిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంతో, దౌర్జన్యంతో రౌడీ మూకల్ని ఎంటేసుకుని సభలు అడ్డుకోవడం సిగ్గుసేటైన విషయం అని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. మీకు అంతిమ గడులు దగ్గర పడ్డాయి. తొందరలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. అందుకే ఇంత ఈర్ష్య ద్వేషంతో ఈరోజు దౌర్జన్యం జరిగిస్తున్నారు. మరి ఎక్కడ సమావేశాలు పెట్టుకోవాలన్నా జీవో నంబర్ 1 ఒకటి తీసుకొచ్చి ఎక్కడ మీటింగులు పెట్టేదానికి లేదని చెప్పని ఒక జీవోని తీసుకొచ్చారు. రాష్ట్ర హైకోర్టు ముటిక్కాయ వేసిన తర్వాత జీవోని రద్దు చేసుకున్నారు.
మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు ప్రారంభం చేసిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. 90% పూర్తయిన ప్రాజెక్టులు కూడా మీ అసమర్థతతో మీ అవినీతితో వాటిని పూర్తి చేయలేక అట్టే వదిలేశారు. ఈరోజు ప్రాజెక్టు సందర్శించాలి. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారాలకు వస్తే వాటిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని ఆయన చేపడితే మీరు ఈరోజు ఆయన మీద రాళ్ళ దాడి చేయిస్తున్నారంటే ఇది ఎంత హేయమైన చర్య అని చెప్పని మేము గర్విస్తున్నాం. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారా? ఒక జంగిల్ రాజ్యాన్ని అమలు పరుస్తున్నారే కానీ అంబేద్కర్ రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో లేదు, ఇది సిగ్గుసేట అని చెప్పని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలుగా సహనాన్ని పరీక్షిస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా రోడ్డు మీదకు వస్తే వైసీపీ వాళ్ళు ఎక్కడ నిలబడలేరు, అది తెలుసుకోండి. అధికార మదనంతో పోలీసులు అడ్డం పెట్టుకుని ఈరోజు రాజ్యం ఆడుతున్నారు కానీ ప్రజాస్వామ్య బద్ధంగా మీరు రాజ్యం ఆడుతున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు మా నాయకుడు శాంతియుతంగా ఈ ప్రభుత్వం చేసిన అవినీతి, ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ప్రాజెక్టులు పూర్తి కాలేదని చెప్పిన విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పని వస్తే ఆయన మీద రాళ్ల దాడి అంటే జడ్ ప్లస్ కేటగిరి ఉన్న ఆయన వేనే ఇలాంటి దాడి చేస్తున్నారంటే మీరెంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో చెప్పని చెప్పని తెలుసుకుంటా ఉన్నాం. ఆ జిల్లా మంత్రికి ఒకటే తెలియజేస్తున్నాం, అధికారం శాశ్వతం కాదు. రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. నువ్వు ఈరోజు ఎంత దౌర్జన్యం చేయిస్తున్నారో అంతకంతకు తెలుగుదేశం వాళ్ళు కూడా తీర్చుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. నీకు ఆయన వయసు వచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారు మీరిద్దరు సమాన వయసు గలవాళ్ళు. ఈ వయసులో దౌర్జన్యం దుర్మార్గం చేయించడం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా ఈరోజు మా నాయకుల మీద జరిగిన దానిని సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న నాయకులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది హేయమైన చర్య. భవిష్యత్తులో ఉన్న కార్యక్రమాలు మా నాయకుల మీద జరిగితే తెలుగుదేశం కార్యకర్తలు అందరం కూడా రోడ్డు మీదకి వస్తాం, ఇంకా గొడవలకి సిద్ధంగా మేము కూడా సిద్ధపడతామని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అందరికి నమస్కారం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోట రాకెట్ ప్రయోగం కేంద్రం నుండి గత నెల 14వ తేదీ ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ ను నిన్న సాయంత్రం 7 గంటలకు చంద్రునికి సమీపంలోకి చేరుకుంది. చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగం అనంతరం భూమి చుట్టూ 5 సార్లు తిరిగిన తరువాత లూనార్ కక్షలో చంద్రుని వైపుకు ప్రయాణించి నిన్న సాయంత్రం 7 గంటలకు చంద్రునికి అత్యంత సమీపంలోకి శాస్త్రవేత్తలు పంపడం జరిగింది. ఇది అత్యంత కీలకమైన విన్యాసం కావడంతో
ప్రపంచ దేశాల దృష్టి కూడా దీనిపైనే ఉంది. ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించి ఇస్రో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చంద్రునికి దగ్గరగా చేరుకున్న చంద్రయాన్ 3 మిషన్ చంద్రుని చుట్టూ తిరగడం మొదలుపెట్టే ఆపరేషన్ను ఇస్రో నిర్వహిస్తుంది. ఈ నెల 17వ తేదీ వరకు చంద్రుని చుట్టూ 6 సార్లు తిరుగుతుంది. అనంతరం చంద్రునిపై చంద్రయాన్ 3 మిషన్ను సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తుంది. Top down.